వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరి మాకు అంత తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసినందుకున్నాను తండ్రి. ఇంచక్కటి సమయంలో మరలా మీ మాటలు ధ్యానించడానికి మీ సన్నిధిలో ఇలా కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. వినబడుతున్న మాటలను బట్టి మా జీవితాన్ని మేము ముందుకు నడిపించుకోగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రతి మాట మా ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరమైనదని మేము భావిస్తూ ప్రతి దానిని మా బ్రతుకుల్లో మేము పాటించగలటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గత 2 రోజులుగా ఎంతో చక్కగా మరి సభ అయితే జరిగింది. వాటిని ముగించుకున్న మనము మరలా ఈరోజు ఆదివారం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే దాని వెనకాలన్నది దేవుని కృపాహస్తం. అయితే ఎప్పటిలాగానే మరలా ఈరోజు బైబిల్లో ఒక మాటను మనం ధ్యానించుకోబోతున్నాము. ఈరోజు మనందరికీ బాగా సుపరిచితమైన ఒక పుస్తకం నుంచి ఒక చిన్న మాటనైతే మీ అందరికీ వివరించాలి అనుకుంటున్నాను. అదేమిటంటే బైబిల్లో ఎప్పుడు మనం తరచుగా మాట్లాడుకునే పుస్తకము అదే ప్రసంగీ గ్రంథం అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్లో జ్ఞానయుక్తమైన పుస్తకాలు ఏమన్నా ఉన్నాయి అంటే అందులో ప్రప్రథమమైన స్థానము ఈ ప్రసంగీ గ్రంథానికి వెళ్తుందండి. ఎందుకంటే ఈ ప్రసంగీ గ్రంథంలో రచనా శైలి ఎలా ఉంటుందంటే ఎవరో ఒక వ్యక్తి మనకి తెలియని ప్రశ్నలు వేస్తూ ఆ తెలియని ప్రశ్నలతో మనల్ని ఆలోచింపచేస్తూ మనకి తెలియని సత్యాలు చెబుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి పుస్తకంలోంచి ఈరోజు ఒక మాటను మనం ధ్యానించుకోబోతున్నాము. ఇది మన బ్రతుకునకు చాలా అవసరమైనదిగా మనం భావించాలి. కాబట్టి మూలవాక్యంగా ఒక చిన్న మాటను చూసుకుని మన అందరం ముందుకు వెళ్దాము. చూడగలిగితే ప్రసంగీ గ్రంథము, అందరు మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే ప్రసంగీ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగీ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అదే విధంగా 10వ వచనాన్ని కూడా చదువుకుందామండి. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏలక్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు, జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే క్రైస్తవ జీవితంలో కానివ్వండి, మానవ జీవితంలో కానివ్వండి, జరుగుతున్న ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేంటంటే సాధారణంగా ఒక మనిషి ఏదైనా ఒక పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు చాలా గొప్పగా ప్రారంభిస్తూ ఉంటాడు, చాలా ఆర్భాటంగా ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ ఆ పని ముగించే సమయానికి కానివ్వండి, ఆ పని పూర్తి అయ్యే సమయానికి కానివ్వండి, ప్రారంభించినప్పుడు ఉన్నంత విశ్వాసము, ప్రారంభించినప్పుడు ఉన్నంత ఉత్సాహము ఎవరిలోనూ మనకి కనిపించదు. అందుకే మానవుడు తన జీవితాన్ని గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటాడంటే కొన్నాళ్ళు గడిపేసిన తర్వాత అతను అనుకుంటూ ఉంటాడంట, ఈ రోజు కన్నా మొన్నటి పరిస్థితి బాగుందేమో, ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఈ సిచ్యువేషన్ కన్నా మరి గతంలో జరిగిన అనుభవాలే చాలా బాగున్నాయేమో. అందుకే మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు తనకి బాధ అనిపించినా, ఎప్పుడు తనకి కష్టం అనిపించినా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు, గతాన్ని గుర్తు చేసి అనుకుంటూ ఉంటాడు, ఆహా ఆ దినములు ఎంత బాగున్నాయో. అయితే చాలా మంది అనుకుంటారంట జీవితం ఏమిటి ఎలా ఉంది, జీవితంలో గతమే బాగుంది, ప్రస్తుతం చాలా చేదుగా ఉంది అనుకుంటారు. కానీ ఆ ప్రశ్న వేయడం జ్ఞానయుక్తమైనది కాదు. ప్రశ్న ఎవరైనా వేస్తారు, అంతేనా కాదు, తెలియని వాడు ప్రశ్న అడుగుతాడు, తెలిసిన వాడు ప్రశ్న అడుగుతాడు. కానీ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం కావాలి కదా. అడగడం గొప్ప విషయం కాదు, దానికి సమాధానాన్ని వెతికి పెట్టడమే గొప్ప విషయం. అందుకే చాలా మంది జీవితంలో ఏదో సంపాదిద్దామని, ఈ జీవిత ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదామని చాలా మంది మొదలెడతారు. కానీ ఆ ప్రయాణం అనేది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. ఒక నిధి వేటకు మనం బయలుదేరినప్పుడు ఆ నిధిని కనుక్కునేంత వరకు మనం ఎలాగైతే మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటామో, ఈ జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నకు సమాధానం దొరికేంత వరకు మనం నిద్రపోకూడదండి. అందుకే ప్రశ్న వేయడం జ్ఞానయుక్తమైనది కాదు. ఆ ప్రశ్నకు సంబంధించిన జ్ఞానాన్ని నీవు
కనుక్కోవాలి. ప్రశ్న వేయడం ఎవరైనా చేస్తారు, కానీ దాని సమాధానం వెతకడమే చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే ఆ సమాధానం వెతికే ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు దెబ్బలు తగలచ్చు, కొన్నిసార్లు అవమానాలు కలగచ్చు, కొన్నిసార్లు ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ కూడా నీ జీవితంలో కలవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రశ్నను సంధించుకోబోతున్నాము. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చూపిస్తూ ఉంటాను. నిజానికి మానవ జీవితంలో మనం పట్టించుకోవటం లేదు, కానీ మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు అంటే ఎవరు, ఆయన మనల్ని ఎలా కాపాడాడు, పరలోకానికి వెళ్తాం, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటిని గురించి మనం ఆలోచించటం లేదు, కానీ ఆలోచించగలిగితే అంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉండదు. ఈరోజు మన జీవితంలో సమాధానం లేని సమస్యలు ఎన్నో ఉన్నాయండి. ఆ ఎన్నో సమాధానాలకు కొన్ని ప్రశ్నలకు ఈరోజు సమాధానాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు గుంపులో ఒకరి కింద వెళ్ళిపోతే ప్రశ్న ఏంటో సమాధానం ఏంటో తెలియదు. అప్పుడు మన వంతు వచ్చినప్పుడు మన ప్రశ్న ఏంటో అడిగితే సమాధానం ఏంటో మనము చెప్పలేము. కాబట్టి అసలు ఏంటి, ప్రతి దానిని తెలుసుకోవాలి. అందుకే బైబిల్ ఇద్దరు వ్యక్తుల కోసం ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అని చెబుతుంది, మరొక వ్యక్తి ఎవరంటే మూర్ఖుడు అని చెబుతుంది. జ్ఞానికి అన్నీ తెలుసు, ప్రశ్న ఏంటో తెలుసు, సమాధానం ఏంటో తెలుసు, ప్రశ్న ఎలా వచ్చిందో తెలుసు, సమాధానం ఎలా వచ్చిందో తెలుసు. మూర్ఖుడు ఎలాంటి వాడు అంటే ఒక గుంపులో కలిసిపోతాడు, ఆ గుంపుతో పాటు వెళ్ళిపోతాను అనుకుంటాడు. కానీ చివరికి ఏమవుతుందంటే అతని మూర్ఖత్వం అతన్ని పాతాళం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన ఒక జ్ఞాని వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇందాక మనం చదువుకున్న మాటలు ఎలా ఉండాలి అంటే అని అంటున్నాడు, జ్ఞానివై నా మాటలు విను, విన్నవాడికి సమాధానం ఏంటో తెలుస్తుందండి. విన్నవాడికి ప్రశ్నకు సంబంధించిన ప్రతి ఉత్తరము అతనికి తెలుస్తుంది. కాబట్టి బైబిల్ని జాగ్రత్తగా పరిశీలిద్దాము. ఈరోజు ఒక రెండు సందర్భాలు మీకు చూపిస్తాను. ఆ రెండు సందర్భాల్లో వారికి రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానాన్ని ఎలా కనుక్కున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది. రేపేంటి పరిస్థితి అనే సిచ్యువేషన్ మన జీవితంలో వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి. జీవన ప్రయాణంలో అనేక సమస్యలు ఎదుర్కోబోతున్న మనము, ఆ ప్రతి సమస్యకు సరైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఆలోచిద్దామండి. ముందుగా మీ అందరినీ మొదటి సందర్భంలో నేను తీసుకువెళ్తాను. చూడగలిగితే మొదటి సందర్భం అనేది మనకి సమయంలో రాసిన మొదటి గ్రంథము, సమయంలో మొదటి గ్రంథము 4:3 సమయలు మొదటి గ్రంథము 4:3 పాత నిబంధనలో. ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన పుస్తకం అండి. ప్రారంభ మరి 10 గ్రంథాల్లోనే కనిపిస్తూ ఉంటుంది. సమయలు మొదటి గ్రంథము 4:3 కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీల ముందర ఎందుకు ఓడించెను, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందుము రండని, అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించు. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే కొద్దిసేపు అసలు సందర్భం ఏమిటో, ఈ సందర్భంలో ఏం జరుగుతుందో, ఈ సందర్భంలో అసలు ఎవరున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వచ్చిన ప్రశ్న ఏంటి, వారికి ఎదురైన సమస్య ఏమిటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. ఏంటంటే బైబిల్ ఇశ్రాయేలీయులు అనే జాతి మనకి చాలా బాగా పరిచయం అండి. ఏ గ్రంథపు మూలల్లోనికి మనం వెళ్ళినా, ఏ పుస్తకంలోనికి వెళ్ళినా ఇశ్రాయేలీయులు అనే మాట ఖచ్చితంగా రాయబడుతూ ఉంటుంది. అలాంటి ఇశ్రాయేలీయులు తమ దేశానికి వారు ప్రయాణం కట్టారు. అయితే ఆ ప్రయాణంలో భాగంగా అనేక దేశాలు దాటుకుని వెళ్ళారు, అనేక ప్రాంతాలు దాటుకుని వెళ్ళారు. కొన్ని చోట్ల సమాధానం కలిగి వెళ్తే మరి కొన్ని చోట్ల మరి యుద్ధాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. అలా వారి ప్రయాణం చివరి దశకు చేరుకుంది. ఎలాంటి చివరి దశ అంటే ఇంకా వారు వారి దేశంలోనికి వచ్చేసారు, సెటిల్ అయిపోయారు, ఇంకొక యుద్ధం చేస్తే గెలుస్తారు అనే టైంకి ఏమైందంటే యుద్ధానికి వెళ్ళగానే ఓడిపోయారంట. వెంటనే ఇశ్రాయేలీయులకు డౌట్ వస్తుంది, వారందరి హృదయాల్లోనూ ఒక ప్రశ్న వచ్చింది, అదేంటంటే యెహోవా మనతో ఉండగా మనం యుద్ధం ఎలా ఓడిపోయాం. అప్పటి వరకు ఏ దేవుడైతే వారి పక్క నుండి యుద్ధానికి ముందుకు నడిపించాడో, ఏ దేవుడైతే వారికి విజయాన్ని ఇచ్చాడో, అదే దేవుడు ఈరోజు మన పక్కన ఉండగా మనం ఎందుకు ఓడిపోయాం. ఇన్నాళ్ళు మనకు రాని ఓటమి, ఇన్నాళ్ళు మనం చవి చూడని ఓటమి ఈరోజు మనకు ఎందుకు వచ్చింది, ఏ కారణము చేత మనం ఓడిపోయాం.
ఈరోజు ఈ ప్రశ్నను మనం చాలా బాగా ఆలోచించాలండి. ఎందుకంటే ఇస్రాయేలీలు కేవలం యుద్ధంలోనే ఓడిపోయారు. అప్పుడప్పుడు మనం ఏమవుతూ ఉంటామంటే మన జీవితంలో మనం ఓడిపోతూ ఉంటాం. పాపపు చేతుల్లో కానివ్వండి, ధనం చేతుల్లో కానివ్వండి, లోకం చేతుల్లో కానివ్వండి, మన యొక్క స్వబుద్ధి చేతుల్లో కానివ్వండి, ఓడిపోతూ ఉంటాము. ఎందుకు ఓడిపోతున్నాం? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే, మరి ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలంటే పడిపోయిన వారు అయితే మనం ముందుకు వెళ్ళలేం. ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం, మన ఓటమికి గల కారణం ఏమిటి, మన బలం ఏమన్నా తక్కువైందా, అతని బలం ఏమన్నా ఎక్కువైందా, లేక మన బలహీనత అతనికి ఏమన్నా తెలిసిందా, అతనికి బలహీనతలే లేకుండా పోయాయా, పోని మనకేమైనా సహకారం అందలేదా, పోని మన ఒళ్ళు యుద్ధం ఏమన్నా బాగా చేయలేదా, ఏంటి కారణం ఏమిటి? ఒక సమస్య మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు దానికి ఏ సమాధానాన్ని వెతకాలండి. ఆ సమాధానాన్ని వెతికే ప్రయత్నంలో నువ్వు చాలా సార్లు ఓడిపోతూ ఉంటావు. ఈరోజు బల్బును కనిపెట్టిన ఒక థామస్ అల్వా ఎడిసన్, ఆయన కూడా చాలా సార్లు ఓడిపోయాడు. ఓడిపోయాను కదా అని పక్కన పెట్టేశాడు అనుకోండి, ఈరోజు బల్బు కాంతి కలిగిన ఈరోజు వస్తువు మన ముందుకు వచ్చేదా? ఓడిపోయినా సరే ఆయన ఏనాడు ఓటమిని అంగీకరించలేదు. అందుకే తనలో ఉన్న లోపాలు ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, తనలో ఉన్న లోపాలు సవరించుకుంటున్నాడు, నూతన విషయాలు యాడ్ చేస్తున్నాడు. చివరికి ఒకనొకసారి తను కనిపెట్టిన బల్బ్ అనేది వెలిగింది, ఈరోజు ప్రపంచాన్ని వెలిగిస్తుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో పడిపోయిన చోటే ఉండిపోకూడదండి, లేవాలి, మరలా మన పరుగును ప్రారంభించాలి. అయితే ఎందుకు ఓడిపోతున్నావు ఒకసారి నువ్వు తెలుసుకోవాలి. ఒకసారి ఒలింపిక్స్ కు వెళ్ళిన వారు, వాళ్ళు ఒకవేళ ఓడిపోయారనుకోండి, వెంటనే వాళ్ళు తర్వాత ఒలింపిక్స్ ప్రిపేర్ అయినప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటారు, ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు ఓడిపోయాను, సరిగ్గా ఎగరకపోవడం వల్ల ఓడిపోయానా, సరిగ్గా పరిగెట్టకపోవడం వల్ల ఓడిపోయానా, సరైన స్ట్రాటజీ వాడడం వల్ల నేను ఓడిపోయానా, ఏంటి? ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడున్నామంటే సంవత్సరాంత కాలంలో మనము ఉన్నాం. చివరి దినాలలో మనం తెలుసుకోవాలండి మనలో ఉన్న లోపాలేంటి. ఈ సంవత్సరం ఏం తప్పులు చేశామో తెలిస్తే వచ్చే సంవత్సరం వాటిని చెయ్యకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే ప్రతి నిమిషం మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలండి, పరీక్షించుకోవాలి. అప్పుడప్పుడు పరీక్షించుకుంటూ ఉంటాం కదా, షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, అన్ని బాడీకి సంబంధించిన ప్రతిదీ చెక్ చేసుకుంటూ వాటి వాల్యూలో ఉండాలి. ఎక్కువైతే తగ్గించుకోవాలి, తక్కువైతే పెంచుకోవాలి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోతున్నావో నువ్వు నోటీస్ చేయగలిగితే, ఎలా పడిపోతున్నావు, ఎందుకు ఓడిపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోగలిగితే మరొకసారి యుద్ధం చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు నీకు ఓడిపోయే ప్రసక్తే ఉండదు. ఆలోచిద్దామండి, అసలు ఇస్రాయేలీలు ఎందుకు ఓడిపోయారు ఆలోచించండి. ఇస్రాయేలీలు ఏ కారణం చేత ఓడిపోయారు? ఒకప్పుడు మోషే ఉన్నాడని గెలిచారా, ఒకప్పుడు యెహోషువా ఉన్నాడని గెలిచారా, ఇప్పుడు వారు లేరు కాబట్టి ఓడిపోయారా? ఏ కారణం చేత వాళ్ళు ఓడిపోయారంటే నేను చెబుతాను, వారి గర్వమే వారిని ఓడించింది. అప్పుడప్పుడు చాలా గొప్ప గొప్ప హేమాహేమీలు కూడా చిన్న చిన్న వాళ్ళ చేతుల్లో ఓడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వారి గర్వం ఏం చేస్తుందంటే, నేను గెలుస్తాను కదా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న స్కిల్స్ ని పైకి రానివ్వకుండా చేస్తుంది. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి నేను దేవుని కుమారుణ్ణే కదా అని చెప్పి ఆయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో బ్రతికాడు అనుకోండి, ఈరోజు రక్షణ మనకు వచ్చేదా? అందుకని భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా బ్రతికాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలు చెబుతూ ఉంటాడు, ఆయన ప్రార్థనతోను కల్లీలతోను తను భూమి మీద పుట్టించిన వారికి యాచనలతోను బహు జాగ్రత్తగా ఆయన బ్రతికాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచి తూచి వేయగలుగుతున్నామా, లేక గర్వంతో నాకు అన్ని తెలుసులే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామా? ఈరోజు చాలా మంది అనేక చాలా మంది కొత్త బోధలకు అలవాటు పడిపోయి ఏమనుకుంటున్నారంటే, దేవుడు ఉన్నాళ్లే, దేవుడు చూసుకుంటాళ్లే అనుకుంటున్నారు. దేవుడు ఉంటే ఇంకా మన జీవితం ఎందుకు, మనం బ్రతకాలి కదా, మనం సరిగా అడుగులు వేయాలి కదా, మళ్ళీ జాగ్రత్తగా ఉండమనే కదా చెబుతున్నాడు. అందుకే పరలోక ద్వారము కోసం ఆయన ఏ విధంగా ఉదాహరిస్తున్నాడంటే, పరలోక ద్వారము విశాలమైనది కాదు, అది ఎలాంటిదో తెలుసా, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇరుకు మార్గంలో వెళ్ళాలనుకునేవారు చాలా మంది, కానీ చివరికి వెళ్ళేవారు ఎంతమంది
కొద్దిమంది అనేకులు ప్రవేశింప జూతరు కానీ అనేకులు చివరి వరకు చేరుకోలే. ఈరోజు ఆ కొద్ది మందిలో నీ ఉంటే నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నావా? జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారా? ఒక ఆహార పదార్థంలో వేయవలసిన దానికన్నా ఎక్కువ మోతాదు వేస్తాం అనుకోండి, రుచి ఏమైపోతుందో తెలుసా? మారిపోతుంది. అంతేనా కాదు, ఈరోజు మన జీవితం కూడా మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు వారి ఓటమికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడో తెలియని వారికున్న గర్వం. ఈరోజు మనం అలాంటి గర్వం కలిగి ఉన్నామేమో, నేను మారిపోయానండి, బాప్తీసం తీసుకున్నానండి, అంతా అయిపోయిందండి అనుకుంటున్నామేమో, కానీ నిజానికి ఒక మాట చెప్పమంటారా, బాప్తీసం తీసుకున్న కాడి నుంచే మనం మరీ జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే బాప్తీసం తీసుకున్న తర్వాత నేను కడిగాడు దేవుడు, కడిగిన తర్వాత అంటించుకోకుండా జాగ్రత్త పడాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకములో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాము, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక నిర్లక్ష్య ద్వారంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు ఆ నిర్లక్ష్య ద్వారనే ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు మన పతనం వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు అనుకుంటున్నారంట యుద్ధానికి వెళ్లే ముందు ప్రతిసారి దేవునికి ప్రార్థించేవారు, కనీసారి ప్రార్థించడం ఎందుకో మానేశారు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు మా వెనకాల ఉంటాడులే అనుకుంటున్నారు, కానీ దేవుడు ఉన్నాడండి, కానీ విజయం వీరి సైడు లేదు. ఓటమి పాలైపోయారు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య దేనిదంటే వారి హృదయానిది. మాక్సిమం కేసుల్లో క్రైస్తవులు ఏ వ్యాధి బారిన పడతారు అని నేను అడిగితే నేను చెబుతాను, వారి హృదయాల్లో వ్యాధి ఉంటుందండి. అది వారి హృదయాల్లో ఉండి ఏదైనా కానివ్వండి, ఒక గర్వమైనా కానివ్వండి, వారి దుష్టత్వ హృదయం కానివ్వండి, ఏదైనా సరే ఏం చేస్తుందంటే మనల్ని నాశనం వైపు అడుగులు వేయిస్తూ ఉంటుంది. ఈరోజు ఎప్పుడైతే దాన్ని నువ్వు గుర్తించకపోయావో ఓటమి నీ జీవితంలోనికి వస్తుంది. ఓడిపోయిన తర్వాత నీకు చెప్పిన అనవసరం. అంతేనా కాదు, ఓడిపోక మునుపు పోటీకి వెళ్ళక మునుపు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పాలి. ఓడిపోయిన తర్వాత జాగ్రత్తలు చెబితే ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం ఈ తప్పే చేస్తూ ఉంటామండి. లోకంలోనికి వెళ్లే ముందు, లోకంలో మాట్లాడే ముందు, లోకంలో మనం చూసే ముందు దేవుడు ప్రతి నిమిషం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికలకు మనం చెవియొగ్గు ఉండగలుగుతున్నామా, లేక హృదయ గర్వము చేత మనం నడుచుకుంటున్నామా? ఒకనాడు ఇశ్రాయేలు హృదయ గర్వము చేత నడుచుకుంటున్నారండి. అందుకే దేవుని వైపు ఉన్నాం అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పిన మాటలు వారికి వినబడటం లేదు. అందుకే అపొస్తల కార్యాలు చివరి అధ్యాయానికి వెళ్లేసరికి అంటూ ఉంటాడు, మీరు నా మాటలు వింటున్నారు అనుకుంటున్నారు కానీ మీ చెవులు దురద చెవులు, మీ హృదయం మందంగా మారిపోయింది. మీరు అనుకుంటున్నారు నా పక్షాన ఉన్నారని, కానీ నేను చెప్పే మాట మీ చెవులకు ఎక్కటం లేదు. మీరు అందరూ నా పార్టీ అనుకోండి, పేరుకు మాత్రమే పార్టీ అని చెప్పుకుంటున్నారు, కానీ నేను చెప్పిన ఏ మాట మీరు ఆలకించడం లేదు అనుకోండి. మన ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉంటుందా? కోఆర్డినేషన్ లేనప్పుడు కలిసి పనిచేయలేమండి. కలిసి పని చెయ్యనప్పుడు మన మధ్య ఏమొస్తుందంటే ఒక విభజన అనేది వస్తుంది. నేను చెబుతాను ఆ విభజనే మనకు ఒక పెద్ద ఓటమి. అందుకే యేసుక్రీస్తు వారు ఏం డెవలప్ చేశారంటే, మొట్టమొదటి తన శిష్యుల్ని ఏం చేశారంటే ఒక్కటిగా చేశాడు. 12 మంది శిష్యులు ఏది చేసినా సరే ఒక్కటిగా వారు చేసేవారు. అంతేగాని పేతురు నేను ఈ సైడ్ వెళ్తాను, యోహాను నేను ఆ సైడ్ వెళ్తాను, అందరూ నేను ఇటు సైడ్ వెళ్తానని వారు ఏమైనా విభాగాలు వారిగా విడిపోయారా? పేరుకు 12 మంది, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏక మనస్తత్వం కలిగి ఉన్నారు. ఈరోజు మనకు తెలియని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నామండి. ఆ తప్పులే ఏం చేస్తూ ఉంటాయో తెలుసా? మనల్ని ఓటమి పాలు చేస్తూ ఉంటాయి. ఎక్కడో మనం తెలియక చేసిన తప్పు, ఎక్కడో మనం తెలియక మాట్లాడిన ఒక మాట, ఎక్కడో మనకు తెలియక అనిన ఒక మాట మనల్ని ఏం చేస్తుందంటే ఒకరోజు దేవుని ముందు మనల్ని దోషులుగా నిలబెడుతుంది. అంతేనా కాదు, దేవుని ముందు నువ్వు నిలబడాలి అంటే దోషిగా పెద్ద తప్పు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక చిన్న అబద్ధం చాలు. ఆ చిన్న అబద్ధం నిన్ను ఎలా మారుస్తుందో తెలుసా? ఒకనాడు పేతురు గారు, మరి యేసుక్రీస్తు వారు తన సిలువకు వెళ్లే ముందు పేతురుతో అంటున్నాడు, నన్ను ఈరోజు నువ్వు ఖచ్చితంగా అబద్ధం ఆడుతావు. అంటే మాట వరుసకు అంటున్నాడు ఆయన, నేను నేను చచ్చే పరిస్థితి వచ్చినా సరే నేను నువ్వు తెలియదని మాత్రం చెప్పను. కానీ పరిస్థితి వచ్చిందండి. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడంటే, ఏ పేతురు నువ్వు ఆయనతో కూడా ఉన్నావు నేను బాగా చూశానంటే, వెంటనే వెంటనే తన ప్రాణ భయం ఉంది. ఏమంటున్నాడంటే, ఆయన ఎవరో తెలియదు, నువ్వెవరో తెలియదు, ఇక్కడ ఎందుకున్నానో కూడా నాకు తెలియదు. మొదటిసారి అబద్ధం చెప్పాడు. రెండవసారి ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, అయ్యో నిన్ను అతనితో చూశాను ఆ రోజు రొట్టెలు పంచుతున్నప్పుడు నువ్వు అతనితోనే ఉన్నావు అనగానే మరలా ప్రాణ భయంతో చెబుతున్నాడు, ఆయన ఎవరో తెలియదు, నువ్వెవరో తెలియదు, నేను ఇక్కడ ఉన్నా ఎందుకున్నాను నాకే తెలియదు. చివరికి ఒక చిన్నది వచ్చి అడుగుతుంది,
నిన్న అతనితో కూడా చూశానంటే లేదు లేదు లేదని ఒట్టేసుకుంటున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. వెంటనే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా? లూకాస్ వార్తలో రాయిస్తూ ఉంటాడు, యేసు అతని వైపు ఆ విషయము, యేసు అతని వైపు చూచాడనే విషయము అక్కడ పేతురుకు తప్పితే ఎవరికైనా తెలుసా? ఎందుకు ఆ మాట ప్రత్యేకంగా రాయించాడంటే, యేసు ఎప్పుడైతే పేతురు వెనక చూశాడో పేతురు ఆ క్షణాన్ని ఏమయ్యాడో తెలుసా? ఓడిపోయాడు. తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు, తను చెప్పిన మాట మీద గెలవలేకపోయాడు, ఏమయ్యాడు తెలుసా? ఓడిపోయాడు. అదికి ఏమవుతున్నాడంటే అక్కడి నుంచి దూరముగా వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు అంట. మరలా ప్రభు వచ్చి పిలిచేంత వరకు అసలు ప్రభువు దగ్గరకి అతను వెళ్ళలేదు. ఈరోజు మనం మాట్లాడే చిన్న చిన్న మాటలండి ఏం చేస్తాయో తెలుసా? మనల్ని దోషులుగా చేస్తూ ఉంటాయి. అందుకే అదే ప్రశ్న గ్రంథంలో ఇంకా ముందుకు వెళ్లేసరికి మనం చూడగలిగితే ఒక మాట చెబుతూ ఉంటాడు, దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో, బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ నోటిని కాచుకో, ఎందుకంటే నోరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడే మాట అబద్ధమైతే నీవు దేవుని ముందు దోషిగా అవుతావు. నీ జీవితంలో అంతకన్నా పెద్ద ఓటమి ఏమీ లేదు. మనుషుల ముందు దోషులుగా నిలబడితే కోర్టు మన నిర్దోషణ తీర్పు తెలిస్తే మనుషులు నమ్ముతారేమో, కానీ దేవుని దృష్టిలో ఒక్కసారి దోషి అని ముద్రపడిన తర్వాత మరలా నిర్దోషిగా మారడం చాలా కష్టం. కయ్యను దేవుని దృష్టిలో చెడ్డవాడయ్యాడండి, మరలా మంచివాడు అయ్యాడనే మాట బైబిల్ ఎక్కడైనా ఉందా? ఆదాము దేవుని దృష్టిలో తప్పు చేశాడు, పోని ఆ తప్పుని దేవుడు సవరించేశాడు, మరలా లోపలికి తీసుకొచ్చాడు అనే మాట ఏమన్నా ఉందా? ఆదాము మనుషులుగా అతను ఒక తల్లిదండ్రులుగా గెలిచాడు, కయ్యను తన కోపములో అతను గెలిచాడు, కానీ దేవుని దృష్టిలో వారిద్దరు ఏమయ్యారో తెలుసా? చనిపోయారు. దేవుని దృష్టిలో వారిద్దరు ఏమయ్యారో తెలుసా? ఓడిపోయారు. ఏబేలు లోక సంబంధంగా చనిపోయాడు, కానీ దేవుని దృష్టిలో ఏమయ్యాడో తెలుసా? అతను గెలిచాడు. ఎవరి మీద గెలిచాడంటే తన అన్న మీద గెలిచాడు. ఈరోజు మనం గెలవగలుగుతున్నాము. ఆత్మీయ యుద్ధం అనేది చాలా కష్టమైనదండి. అది ఎంత కష్టమైనదంటే నేను అంటాను అది భూమి మీద యుద్ధాల కన్నా చాలా కష్టమైనది. ఎందుకంటే భూమి మీద యుద్ధాలు తుపాకీలతోనూ మరి పేలుడు సామాగ్రితోనూ జరుగుతాయి. యుద్ధం జరుగుతుందని మాకు బాగా తెలుస్తుంది. ఎందుకు? తుపాకీ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, మనుషుల గోళలు వినిపిస్తూ ఉంటాయి, బాంబుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆత్మీయ యుద్ధానికి ఈ శబ్దాలు ఒకటి ఏమి ఉండవండి, నిశ్శబ్ద యుద్ధం. మనలో మనలే, మనలోనే మనకి, మనలోనే మనకి జరుగుతూ ఉంటుంది. ఒక అబద్ధం చెప్పిన వెంటనే ఒక బాంబు పేలిన శబ్దం ఏమన్నా వస్తుందా? నిజానికి అలా వస్తే బాగుండు మనం చెప్పింది అబద్ధం అని అందరికీ తెలుసు. నువ్వు అబద్ధం ఆడావని కొన్నిసార్లు మన పక్కన వారు కూడా గుర్తించలేరండి, అంతలా అబద్ధం ఆడుతూ ఉంటాము. కానీ నువ్వు అబద్ధం ప్రతిసారి ఏమవుతున్నావో తెలుసా? పాపము చేతుల్లో నువ్వు చిత్తుగా ఓడిపోతున్నావు. ఈరోజు మన హృదయ గర్వం ఏం చేసిందంటే పరలోకం నాకు కాకపోతే ఎవరికనే ధీమాలో కూర్చున్నాం, కానీ నిజానికి పరలోకంలో మనకన్నా ముందు ఎవరు వెళ్ళిపోతున్నారంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మీకన్నా సుంకర్లు వేశ్యులు మీకన్నా ముందుగా వెళ్ళిపోతున్నారు. మీకన్నా ముందు పరలోకాన్ని ఎవరు ఆక్రమించుకుంటున్నారో తెలుసా? బలాత్కారులు అందులో కూర్చోవాలని చూస్తున్నారు. ఈరోజు మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం, కానీ వెళ్ళడానికి మన దగ్గర ఏముంది ప్రశ్నించుకోగలుగుతున్నావా? హృదయం నిండా గర్వం తప్పితే మన చేష్టలు ఏమన్నా ఉన్నాయా? హృదయం నిండా విశ్వాసం ఏమన్నా ఉందా? మన యొక్క మాటల్లో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, అంతా గర్వమే. అందుకే మనం చేసే పనులన్నీ అలా ఉంటాయంటే దేవుడు ముందు ప్రతి నిమిత్తము ఓడిపోతూ 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 ఓడిపోతూనే ఉన్నాం. నిజానికి దీనికోసమైనా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది. ఆయన మనల్ని గెలిపించడానికే కదా భూమి మీదకి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా ప్రతిరోజు ఏమవుతున్నామంటే మరలా సిలువ వేస్తున్నాము, మరలా మనము ఓడిపోతున్నాము. ఇందుకోసం కాదు కదా ఆయన భూమి మీదకి వచ్చింది. ఆయన ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకున్నాడు. అందుకే నిన్న రాత్రి ఆ జరిగిన సందర్భంలో చివరి మాటలు ఏమంటూ ఉంటాడంటే, ఆయన తన కుమారుని పంపించింది ఉగ్రతను ఇవ్వడానికి కాదు, ప్రతి ఒక్కరి రక్షణార్థమే. ఈరోజు నువ్వు మారకూడదు, నువ్వు మారకూడదని ఆయన తన కుమారుని ఏమైనా పంపించాడా? అందరూ మారాలి, అందరూ పరలోకానికి రావాలని పంపించాడు. కానీ ఎంతమంది గెలిచి పరలోకాన్ని సంపాదించుకోగలుగుతున్నారు? హృదయ గర్వం వద్దండి. ఆ హృదయ గర్వం ఏం చేస్తుందో తెలుసా? పెద్ద ప్రవర్తన సైతం అనగదొక్కింది. బైబిల్లో బిలామని ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, చాలా పెద్ద ప్రవక్త.
కానీ హృదయాన చిన్న గర్వం ఉంది. ఆ గర్వం ఏమిటంటే దేవుడు నా మాట ఎందుకు వినకపోతాడు అనుకున్నాడు. ఆ గర్వం ఏం చేస్తుందో తెలుసా? అతనికి ఎవరి చేత బుద్ధి చెప్పించింది? బైబిల్ మీ అందరూ చదివితే మీరు సమాధానం చెబుతారు. ఎవరి చేత బిలాము మరి బుద్ధి చెప్పించబడ్డాడు? తన సొంత గాడిదండి. అతని గర్వం ఏం చేసిందో తెలుసా? అతని గర్వాన్ని మొత్తం దేవుడు అని చేశాడు. అని చేసి ప్రవక్త స్థాయి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంటే తన సొంత గాడిద, తన మేపుకునే గాడిద, తన బానిసైన గాడిదే తనకు బుద్ధి చెప్పే స్థితికి తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితంలో మనకు ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మనం ఎందుకు ఓడిపోతున్నామంటే నేను చెబుతాను మొట్టమొదటి ఆన్సర్, అది నీ హృదయపు గర్వం. నీ గర్వమే నిన్ను ఓడిస్తుంది. నీ గర్వమే నీకు తెలియకుండా నీలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ని పెంచి దేవుని కన్నా ఉన్నతిగా నిన్ను మారుస్తుంది. దేవుడి కన్నా ఉన్నతుడైన వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఒకనాడు గర్వించి సాతాను నాశనం అయిపోయాడు. ఈరోజు అదే గర్వాన్ని మనలో నింపి మనల్ని కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. ఇక రెండో సందర్భంలోనికి నేను వెళ్ళిపోతాను. రెండో సందర్భం చాలా ఈజీగాను అర్థం అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతాం. ఒక సందర్భం పాత నిబంధన నుంచి, ఒక సందర్భం కొత్త నిబంధనల నుంచి. కొత్త నిబంధనలో మనం చూడగలిగితే మార్కు సువార్త 9:28 మార్కు సువార్త 9:28 ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటండి? ఇశ్రాయేలీలు అడుగుతున్న ప్రశ్న, దేవుడు మా పక్షానుండగా మేము ఎందుకు ఓడిపోయామంటే దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? మీ హృదయపు గర్వము చేత మీరు ఓడిపోయారు. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, రెండో ప్రశ్న ఎవరికి ఎవరికి మధ్య జరుగుతుందంటే యేసుక్రీస్తు వారికి ఆయన శిష్యులకి మధ్య జరుగుతుంది. మీరందరూ ఇక్కడ ఉన్నారో లేదో నేను టెస్ట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు? యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. అయితే యేసుక్రీస్తు వారు తన సువార్త మొత్తాన్ని ఒకసారి ఆ దేశం మొత్తం ట్రిప్ వేసిన తర్వాత తన శిష్యులు పిలిచి అంటున్నాడంట, ఎప్పటి వరకు సువార్త విన్నారు కదా, ఇప్పుడు ఆ సువార్త శక్తిని మీరు చూడండి, మీకు అద్భుతాలు చేయడానికి పవర్స్ ఇస్తున్నాను, సూచక్రియలు చేయడానికి పవర్స్ ఇస్తున్నానని చెప్పి పంపించాడు. అయితే అలా దేశమంతటా సువార్త చేయడానికి వెళ్లారు. కానీ వారు తిరిగి వస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్లేసరికి అక్కడ దెయ్యాన్ని వదలకూడదాం అనుకుంటున్నారు. కానీ పేతురు మాట్లాడినా, అందరి మాట్లాడినా, యోహాను మాట్లాడినా, ఆఖరికి ఇస్కరియోతు యోధా మాట్లాడినా సరే దెయ్యం అనేది పోవటం లేదు. శిష్యులు అనుకుంటున్నారంట, ఇది కాస్త మొండి దెయ్యమేమో, అందుకే మన మాట వింటలేదు, మన గురువు గారి మాట అయితే వింటుందని చెప్పి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చారు. ఆయన సక్సెస్ఫుల్ గా దెయ్యాన్ని వదలగొట్టాడు. వదలగొట్టిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వారు అడుగుతున్నారు, అయ్యా మాలో ఉన్న తప్పేంటి, ఎందుకు మేము ఈ దెయ్యాన్ని వదలగొట్టలేకపోయాము? ఇప్పటి వరకు అనేక సూచక్రియలు చేశాం, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాము, చేతులు లేని వారికి చేతులు ఇచ్చాం, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాం, జీవము లేని వారికి ఆఖరికి చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించాము. కానీ ఈ చిన్ని దెయ్యాన్ని మేము ఎందుకు వదలగొట్టలేకపోతున్నాము? ప్రభు చెప్పది మొండి దెయ్యమే కదా. వెంటనే యేసుక్రీస్తు వారు కింద సమాధానాన్ని చెబుతున్నారండి. ఆ సమాధానాన్ని మనం చూడగలిగితే కింద మాటలోనే చెబుతున్నాడు. చూడగలిగితే అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో మీరన్నీ ప్రయత్నించారు కానీ సరైనది మీరు ప్రయత్నించారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అన్నిటినీ వదలగొట్టిన మేము ఈ దయ్యాన్ని ఎందుకు వదలగొట్టలేకపోతున్నాము? కారణం ఏంటి చెప్పు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ప్రార్థన లేదు మీ దగ్గర. వారి దగ్గర ఏమో గర్వం ఉంది, వీరి దగ్గర ప్రార్థన లేదు. వారి దగ్గర తగ్గించుకునే హృదయం లేదు, వీరి దగ్గర ప్రార్థించే సమయము లేదు. అందుకే వారి జీవితంలో వారికి ఎదురైన సమస్యను యేసుక్రీస్తుతో పంచుకుంటున్నారు. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? అప్పుడప్పుడు మన జీవితంలో కొన్ని సమస్యలు ఎలా వస్తూ ఉంటాయంటే మనం ఎంత ప్రార్థించినా సరే అవి వెళ్ళకపోతూ ఉంటాయి. మనం ఎంత ప్రార్థించినా సరే మన జీవితంలో ఆ సమస్య తొలగిపోదు. వెంటనే మనం అనుకుంటూ ఉంటాం, దేవా నేనేం తప్పు చేశాను, ఈ సమస్య నా జీవితంలో నుంచి వెళ్ళటం లేదు. కన్నీళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటాము, మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటాము, గొలుసు ప్రార్థన చేస్తూ ఉంటాం, అయినా సరే ఎందుకు పోవటం లేదంటే నువ్వు చేసే ప్రార్థన సరైన విధముగా ఉందా? అందుకే అక్కడ ఏమంటున్నాడంటే ఏ విధమైన ప్రార్థన చేత ఈ దెయ్యాలు వెళ్ళిపోతాయి,
సరైన విధముగా చేస్తేనే సరైన దయ్యం వెళ్ళిపోతుంది. ఈరోజు ఆయన తెలియజేస్తుంది ఏంటంటే, ఆత్మీయ జీవితానికి నువ్వు చేస్తున్న ప్రతి పని సరైనదిగా ఉందా? సరైన సమయంలో ప్రార్థించగలుగుతున్నావా? సరైన మాటలు ఆలకించగలుగుతున్నావా? సరైన వాక్యాన్ని ఇతరులకు తెలియచెప్పగలుగుతున్నావా? ఇదేది పర్ఫెక్ట్ గా లేదు కాబట్టే మనం చేసే పనులు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? అరకొరగా ఉన్నాయి. ముందు మనం పర్ఫెక్ట్ గా మారాలండి, అప్పుడు మనం చేసే పనులు కూడా ఎలా ఉంటాయి? పర్ఫెక్ట్ గా ఉంటాయి. మనమే 9 గంటలు లేచి 10 గంటలకల్లా రెడీ అయిపోవాలంటే ఎలా అయిపోతాం? దానికన్నా కొంతసేపు ముందు లేగాలి, రెడీ అవ్వాలి, అప్పుడు మనం అనుకున్న సమయానికి అక్కడ మనము చేరుకోగలం. ఈరోజు ఒక శరీర విధానాన్ని మనం ఆచరించలేకపోతున్నాము. ఆ శరీర విధానం ఏమిటి అంటే, అది యేసుక్రీస్తు వారు చూపించిన విధానం. ఆ విధానాన్ని పాటించినంతసేపు పేతురు అంటున్నాడు, ఆంద్రే అంటున్నాడు, యోహాన్ అంటున్నాడు, కానీ దెయ్యం వదిలిపోవటం లేదు. ఎందుకు వదిలిపోతుంది? ఒక సరైన ప్రశ్నకి ఏం కావాలో చెప్పిన నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను, సరైన ప్రశ్నకు సరైన సమాధానం కాదు. ప్రశ్నకి ఏది పడితే సమాధానం రాసాం అనుకోండి వ్యాలిడ్ అవ్వదు, దానికి కావలసిన ఆన్సర్ మాత్రమే రావాలి. ఆ దెయ్యం ఒక ప్రశ్న అనుకుంటే ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని అపోస్తలులు ఇవ్వలేకపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు అనేకమైనవి ఎదురవుతూ ఉండగా, ప్రశ్న రావడం గొప్ప విషయం కాదండి. ఇందాక చెబుతున్నాడు కదా ప్రారంభంలో మనం చదువుకున్న మాట ఏమంటున్నాడంటే, ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ప్రశ్న ఎవడన్నా వేస్తాడు, ప్రశ్న సాతాను కూడా వేస్తాడు, కానీ సమాధానాన్ని వెతికిన వాడే చాలా గొప్పవాడు. అందుకే ఇందాక వాక్య పట్టణంలో మనం చదువుకున్న అదే మాటలో కూడా అక్కడ దావీదు గారు కూడా ఏమంటూ ఉంటాడంటే, సమాధానాన్ని వెంటాడు. సమాధానం అనేది ఈజీగా దొరికేది కాదు. ప్రశ్న అంటే మన కళ్ళ ముందు ఉంటుంది, సమాధానాన్ని ఏం చేయాలంటే వెతకాలి. ఎంత ఎలా వెతకాలి అంటే దాన్ని అలసిపోయేంత వరకు వెతకాలి. బైబిల్లో ఉన్న భక్తులు ఎందుకంత కష్టపడ్డారంటే, వారు ఎందుకు కష్టపడ్డారంటే నేను చెబుతాను, వారి జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు సమాధానాలు వెతుక్కుంటూ వారు వెళ్ళారు. పౌలను పడే వ్యక్తి తన సమస్యలకు సమాధానాలు వెతకడం స్టార్ట్ చేశాడు. వెతుకుతూ వెతుకుతూ ఎంత ప్రయాణం చేశాడో తెలుసా? 3 ప్రయాణాలు సువార్త ప్రయాణాలు ఆయన చేశాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యుల్లో ఉన్న సమస్యలకు సమాధానాన్ని వెతకమని చెప్పాడు. అందుకే తను చనిపోయే ముందు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆత్మ మీ మీదకు దిగి వచ్చేంత వరకు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, పట్టణంలో మీకు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం వచ్చే సమయానికి మీరు అక్కడికి చేరుకోవాలి. ఈరోజు మన జీవితంలో ఉన్న సమస్యలకు సమాధానం వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా మనం ధ్యానించగలుగుతున్నామా? దాన్ని సరిగ్గా మనం చదవగలుగుతున్నామా? లేదండి, బైబిల్లో దొరకట్లేదండి, మనుషులకు చెప్పుకుంటున్నామా? మనుషులు మళ్ళీ హేళన చేస్తారు తప్పితే మన ప్రశ్నకు సమాధానాన్ని ఎవరు వెతుకోము. మనుషులకు చెబితే తర్వాత చూసుకుందాం అని విడిచిపెడతారే, కానీ ఏ ఒక్కరి దగ్గర సరైన సమాధానం దొరకదు. కానీ సమాధానం దొరికే చోటు ఎక్కడుందో తెలుసా? అది సమాధానకర్త అయిన దేవుని దగ్గరికి. అందుకే బైబిల్ అనేది ఏంటి అంటే నేను చెబుతాను, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇందులో ఉంది. అది నీ భౌతికమైన జీవితంలోంది కావచ్చు, ఆత్మీయ జీవితంలోంది కావచ్చు. ఈరోజు ప్రతి రోజు నువ్వు ప్రశ్నించుకోగలుగుతున్నావా? నాలో విశ్వాసం ఉందా? నాలో ప్రేమ ఉందా? నాలో పరిశుద్ధత ఉందా? ఆ ప్రశ్న వచ్చిన ప్రతిసారి వాక్యాన్ని తీసి చదువు, ఇందులోంచి సమాధానం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. అందుకే ఏమంటున్నాడు అంటే, పరీక్ష చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుంటే ఏమవ్వాలి అంటే వృద్ధి చెందుతూ ఉండాలి. వృద్ధి చెందుతూ ఏమవ్వాలి అంటే మనల్ని అనునిత్యం మనం ఏం చేసుకోవాలంటే మెరుగు పెట్టుకుంటూ ఉండాలి. ఒక స్టూడెంట్ తన యొక్క మార్కులు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటాడు. మొదటి పరీక్షలు ఎంత వచ్చింది, 2వ పరీక్షలు ఎంత వచ్చింది, 3వ పరీక్షలు ఎంత వచ్చింది. మొదటి పరీక్షలో తక్కువ వచ్చాయంటే ఏమి రాయలేదు, 2వ పరీక్షకు రాస్తాడు. 2వ పరీక్షలో ఏం రాయలేదు, 3వ పరీక్షకు రాస్తాడు. చివరి పరీక్షకు వెళ్లేసరికి తన లోపాలన్నీ తీసేసుకుని ఒక పరిపూర్ణమైన స్టూడెంట్ గా లోపలికి అడుగు పెడుతూ ఉంటాడు. ఈరోజు మనము కూడా ఆత్మీయ జీవితంలో ఇప్పటికీ కొన్నిసార్లు మనం పడిపోయి ఉండొచ్చు. పడిపోయిన ప్రతిసారి నిరాశ పడకూడదండి. ఆ నిరాశ పడకుండా మనం ఏం చేయాలంటే, జాగ్రత్తగా ఆలోచించు, ఎందు నిమిత్తం నేను పడిపోయాను? నా మాట వలన పడిపోయానా? నా ప్రవర్తన వలన పడిపోయానా? నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం వల్ల పడిపోయానా? నాలో ఉన్న అపవిత్రత వల్ల పడిపోయానా? తెలుసుకోవాలండి. ప్రశ్నను దూరం పెట్టడం కాదు, ప్రశ్నను దూరం పెట్టిన ప్రతిసారి సమాధానం కూడా దూరం అవుతుంది. సమాధానం దూరమైన ప్రతిసారి మన మనసులో మనశ్శాంతి అనేది ఉండదు. అదే సమాధానం అనుకోండి, ఒక విధమైన సమాధానం మన హృదయంలో కూడా కలుగుతూ ఉంటుంది.
ఈరోజు నీ జీవితంలో అనేక ప్రశ్నలు మనం పట్టించుకోవటం లేదు, కానీ ఆత్మ అనేక ప్రశ్నలతో మూలుగుతుంది లోపల. అదికే పరిశుద్ధాత్మ దేవుడు కోసం కానీ ఆత్మ కోసం కానీ ఈ విధంగా చెబుతూ ఉంటాడు. అవి లోపల ఏమవుతున్నాయంటే యాతన పడుతుంది. మానవుడిగా పైకి చెప్పుకోలేకపోతున్నాం, కానీ లోపల ఆత్మీయంగా ఎన్నో బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నింటికి సమాధానం ఎక్కడుందో తెలుసా? ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ వాక్యంలోని, అందుకే ఇందాక మనం చదువుకున్న ఆ మూల వచనానికి మరలా ఒకసారి మనం వెళ్ళిపోదాము. చూడగలిగితే ప్రసంగి గ్రంథంలో అక్కడ ఒక చిన్ని మాట చెప్పాడు, దాని ఇందాక మీకు జ్ఞాపకం చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఒకసారి మరలా దాన్ని చూపించి నేను ముందుకు వెళ్ళి ముగిస్తాను. చూడగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుధేనల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు, జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము, సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభం. మనుషులకు లాభకరమైన పని ఏమన్నా ఉంది అంటే తన జీవితాన్ని బేరీజు వేసుకుంటూ బ్రతకడమేనండి. అంతేగాని ప్రశ్న వచ్చినప్పుడు కోప పడకూడదు. చాలా మంది ఏమవుతూ ఉంటారంటే తన జీవితంలో వచ్చిన ఆ కష్టాలను చూసి కోప్పడుతూ ఉంటారు. కోప్పడడం వల్ల, ఆత్రపడడం వల్ల మనకు సమాధానం దొరుకుతుందా? బైబిల్లో ఎప్పుడూ చెబుతూ ఉంటాడు ఒక మాట, మనుషుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చు. ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నకు కోపం చూపిస్తే ఆన్సర్ చేస్తున్నా? ఆలోచించాలండి, నిదానంగా ఆలోచించాలి. అది సూర్యుని కింద మనుషునికి లాభదాయకమైన పని ఏమన్నా ఉందంటే అది ప్రశ్న వేయడం కాదు. ప్రశ్న వేయడం ఎవరన్నా వేస్తారు. జ్ఞానయుక్తమైన పని ఏమన్నా ఉందంటే ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతకాలి. ఆ సమాధానం నాకు ఒకలాగా మీకు ఒకలా వస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకున్న సమస్యలు వేరు, మీకున్న సమస్యలు వేరు. ఈరోజు మీ సమస్యకు తగ్గ పరిష్కారం బైబిల్లో దొరకగలుగుతుందా? ఎప్పుడైనా పరిశీలించగలిగారా? ఈరోజు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బెటర్మెంట్ ఏంటి అని మనం చూసుకోగలిగితే తెలుసుకోగలుగుతున్నావా? పోయిన సంవత్సరం ఆత్మీయ జీవితంలో ఈ సమస్య ఉండేదండి, ఇప్పుడు అది తీరిపోయిందండి, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నానని చెప్పుకోగలుగుతున్నావా? లేక పోయిన సంవత్సరంలాగే ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడు సంవత్సరంలాగా వచ్చే సంవత్సరం ఉంటానంటే మన బ్రతుకులు మార్పు లేని బ్రతుకులు ఇంకా దేవునికి ఎందుకు మారగలుగుతున్నావా? ఈరోజు మార్పు చెందిన వాడిగా నీ జీవితంలో వస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానాన్ని వెతకగలుగుతున్నావా? మళ్ళా ఒకసారి రెండు ప్రశ్నలు జ్ఞాపకం చేసిన ముందుకు వెళ్ళి ముగిస్తాను. ఇశ్రాయేలీయులకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, వారికి వచ్చిన ప్రశ్న ఏంటండి, యుద్ధంలో ఎందుకు ఓడిపోయింది? దేవుడు మా పక్కన ఉన్నాడు, మా పక్షాన ఉన్నాడు, ఆయన మందసం మాతో ఉంది, ఆయన యుద్ధంలో ఎందుకు ఓడిపోయామంటే నేను చెబుతున్నాను సమాధానం, వారి హృదయ కర్మమే వారి ఓడిపోయే విధంగా. తర్వాత ప్రశ్న అపోస్తలు అడుగుతున్నారు ఏమనంటే, ఆ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? అది మొండి దెయ్యమే కదా అంటే కాదని చెబుతున్నాడు. మీరు ఏం చేయలేదంటే సరైన విధముగా మీరు ప్రార్థన చేయలేదు. ఈరోజు పొద్దున్న దేవుడు కూడా నిన్న ఒక ప్రశ్న అడుగుతాడు, పాతాళానికి వెళ్ళిపోతే ఎందుకు నాయన పరలోకానికి చేరుకోలేదంటే అప్పుడు నువ్వు సమాధానం చెప్పలేవనంటే నేను సరైన విధముగా అప్పుడు సమాధానాన్ని చెప్పి బాధపడతావా? లేక ఈ రోజే సమాధానాన్ని వెతికి సమాధానాన్ని వెంటాడి నీ జీవితంలో దాన్ని అలవరుచుకుంటావా? ప్రశ్నించడానికి లోకం సిద్ధంగా ఉందండి. నీ జీవితాన్ని గురించి, నువ్వు వెళ్ళే పరలోకాన్ని గురించి, నువ్వు చేస్తున్న పనుల గురించి లోకం ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంది. వాటికి ధీటుగా సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు అంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు కీర్తన గ్రంథంలో, గుమ్మంలో నుంచి తన విరోధులతో వాదించాను. గుమ్మంలో నుంచి వాదించడానికి సిద్ధంగా ఉన్నామా? ఇంటిలో భయపడుతూ మూలను దాక్కుని సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నామా? ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ జీవిత కాలంలో మన ముందుంచబడిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వబడిందండి. సమాధానకర్త యొక్క దేవుడు సమాధానాన్ని ప్రతి దానికి ఇచ్చాడు. ఈరోజు ఎవరైనా నిన్ను ఒక ప్రశ్న వేయగలిగితే ఆ ప్రశ్నకు సమాధానం నీ బ్రతుకులోంచి నువ్వు తీసి చెప్పగలవా? లేదండి, యేసు అలా బ్రతికాడు, పౌలు అలా బ్రతికాడని చెప్పడం కాదండి, నేను బ్రతుకుతున్నాను నన్ను చూడండి అని మనల్ని మనం చూపించి చెప్పగలుగుతున్నామా? బైబిల్లో ఉన్న భక్తుల్ని చూసి గర్వపడవద్దు, నిన్ను నీవు చూసి అతిశయపడు, ప్రభువునందు గొప్పగా ఉంటే. రెండవది, ఎవరో చేస్తున్న పనులను చూసి గొప్పగా అనుకోకు, శరీర విధంగా నువ్వే చేయా పనిని. ఎవరో చేస్తే ఎవరికో వస్తుంది బహుమానం, కానీ నీకు రాదు కదా. యేసుక్రీస్తు వారు బ్రతికారు, ఆయన చూసి ఆయన గొప్ప చెప్పుకుంటూ మనం బ్రతికేద్దామా? ఆయన గొప్పగా బ్రతకడానికి సింహాసనం వచ్చింది, మనకు సింహాసనం రావాలంటే మనం బ్రతకాలి.
ఎవరో ప్రార్థన చేస్తే ఎవరికో ప్రతిఫలం వస్తుంది, మనం ప్రార్థన చేస్తేనే మనకు ప్రతిఫలం అనేది వస్తుంది. సమాధానం లేని సమస్యలు ఏంటో తెలుసా? ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాము? ఇది తిరుగులేని ప్రశ్న అనుకుంటే సమాధానం ఎక్కడో హిమాలయాల్లో ఉందా? మన బ్రతుకుల్లోనూ మన బైబిల్లోనూ. ఇవే కాదండి, ఇంకా ఎన్నో ప్రశ్నలు. పరలోకానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, పరిశుద్ధుడిగా ఎందుకు మారలేకపోతున్నాను? వీటన్నిటికీ సమాధానం బైబిల్లో ఉంది. ఆ సమాధానం కేవలం అక్షరాల్లో ఉండాలనుకోవటం లేదు, ఆత్మీయంగా నీ బ్రతుకుల్లోనికి రావాలనుకుంటుంది. ఈరోజు ప్రశ్న వేయడం జ్ఞానయుక్తమైనది కాదు, ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతికేవాడే గొప్పవాడు, జ్ఞానయుక్తమైన వాడు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ చివరి దినాల్లో మీ బ్రతుకుల్లో ఉన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కొని కొత్త సంవత్సరంలోనికి మరి సమాధానం కలిగి అడుగు పెడతారని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్ని అంశాన్ని అయితే మనం ముగించుకుందాం. అందుకని ముసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉందని మా కన్ తండ్రి, నేను చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసి కొందాను తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సందర్భంలో మా జీవితంలో అనేక తీరని ప్రశ్నలు ఉన్నాయని, మా జీవితంలో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిగతుల్లో మేము ఉన్నామని తెలుసుకున్నాం తండ్రి. ఈరోజు ఆ సమస్యల వలయంలో పడిపోయి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియక మరి నిత్యాగ్ని దండన వైపు వెళ్ళిపోతున్నాం తండ్రి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని, ప్రశ్న వేయడం జ్ఞానయుక్తం కాదని, ప్రశ్నకు సమాధానాన్ని కలిగిన వాడే గొప్పవాడని తెలుసుకున్నాం. ఈరోజు మా జీవితంలో మాకు ఎదురైన ప్రతి సమాధానాన్ని మీ నుంచి మీ పరిశుద్ధ గ్రంథం సేకరించగలిగే సహాయం చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం మీ పర్యాంతం కలుసుకున్న పర్యాంతం మీ కృపాక్షమే ఉంది. మా జీవిత ప్రశ్నలకు సమాధానాన్ని వెతుకునేది మా అందరినీ ఇచ్చారని కోరుకుంటున్నాను. ఈ చిన్న ఉన్నాను.